జగన్ మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రభుత్వం మీద దృష్టి పెట్టి 4 సంవత్సరాల పాటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ఆంధ్ర రాష్ట్రంలో పరుగులు తీయించాడో అదే పద్ధతిలో పార్టీ మీద కూడా పార్టీ కార్యకలాపాల మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మా నమ్మకం నువ్వే జగన్ అనేటువంటి ఒక కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది జగన్ అన్నే మా భవిష్యత్తు అనే పేరిట మా నమ్మకం నువ్వే జగన్ అనేటువంటి నినాదంతో ఈ కార్యక్రమానికి సంబంధించి ఈరోజు గౌరవనీయులు పెద్దలు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దానికి సంబంధించినటువంటి బ్రోచర్ కూడా విడుదల చేయడం జరిగింది April 7 నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ కార్యక్రమం April 20 వరకు దాదాపుగా 2 వారాల పాటు కొనసాగుతుంది ఈరోజు ఉన్నటువంటి గృహ సారథులను ఎవరైతే నియమించామో సచివాలయాల కన్వీనర్ని ఎవరైతే నియమించామో సచివాలయ కన్వీనర్లు మండల స్థాయిలో ఉన్నటువంటి ఈ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసినటువంటి జేసీఎస్ కన్వీనర్లు గ్రామ స్థాయిలో ప్రతి వాలంటరీకి పరిధిలో ఉన్నటువంటి ఇద్దరు గృహ సారథులు అందరూ ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ప్రభుత్వం అందజేస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి ప్రధానంగా వైఎస్ఆర్ ఆసరా ద్వారా జరిగినటువంటి లబ్ధి గురించి వీటన్నిటిని ప్రజలకు వివరించి ప్రజల మద్దతు సేకరించి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చింది ఏ విధంగా మోసం చేసిందని నిలబెట్టుకోకుండా అనేది చెప్పడంతో పాటు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మేనిఫెస్టోలో చెప్పినటువంటివి కానీ ప్లెండర్లో చెప్పినటువంటివి కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పినటువంటి హామీలను ఏ విధంగా నెరవేరుస్తుంది ఈరోజు పరిపాలన ఏ విధంగా ఉంది గతంలో పరిపాలన ఏ విధంగా సాగేది గతంలోలాగా జన్మభూమి కమిటీలు లేకుండా పార్టీలు జోక్యం లేకుండా పారదర్శకంగా ఈరోజు నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఏ విధంగా అయితే లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతున్నాయో వాటి అన్నింటిని కానీ ఇంటింటికి పెన్షన్ అందజేయడం కానీ ఇవన్నీ కూడా ఈరోజు గమనించేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి విస్తృతంగా దాని మీద ప్రజల్లో కూడా అవగాహన కల్పించడానికి ప్రతి ఇంటి తలుపు తట్టి ప్రతి గుమ్మంలో ఉండేటువంటి కుటుంబ సభ్యుడిని కలుసుకుని ప్రభుత్వం అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు వివరించడమే ప్రధానమైనటువంటి అజెండాగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది అందరూ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులు మంత్రులు వార్డు స్థాయి మెంబర్ల దగ్గర నుంచి అన్ని స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు స్థానికంగా ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు మేము కూడా 7వ తేదీ నుంచి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ కార్యక్రమం కొనసాగేంత వరకు కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. ఇప్పుడు దాదాపుగా 4 ఏళ్లు కావస్తుంది అడుగు ముందుకు పడాల. ఆఖరికి 1.5 సంవత్సరం ముందు వరద ప్రాంతాల పరిశీలనలో భాగంగా ముఖ్యమంత్రి గారు ఆ ప్రాంతానికి విచ్చేసినప్పుడు ఆ పొట్టేపాలెం కలుజు మీద ఆ యొక్క పరిస్థితిని ముఖ్యమంత్రి జగన్ గారికి చూపించినప్పుడు వెంటనే నిధులు విడుదల చేస్తామని చెప్పారు. అది జరిగి 1.5 సంవత్సరం అయింది అడుగు ముందుకు పడాల. ఈ రోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన అధికార పార్టీ శాసనసభ్యుడిని కాకుండా ఆ యొక్క రూరల్ నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కార విషయంలో ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. రాజ్యాంగానికి లోబడి గాంధీగిరి నిరసన దీక్షలు చేపట్టాలని ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఏ విధంగా పోరాటాలు చేస్తున్నామో మీ అందరూ కూడా తెలుసు. ఈరోజు అందరితో చర్చించి పొట్టేపాలెం కలుజు వద్ద జల దీక్ష చేపట్టాలని నిర్ణయించి మీకు అందరికీ ముందే చెప్పిన విషయం తెలుసు. 10 రోజుల ముందే పోలీసు వారికి అనుమతి కోసం లేఖ రాయటం జరిగింది. స్వయంగా లేఖ అందించాం, వాట్సాప్లో కూడా అందించాం. ఈరోజు ఉదయం దాకా అంటే మరో గంటలో జలదీక్ష ప్రారంభం కావాలా, ఈరోజు ఉదయం దాకా ఆ లేఖ మీద అవునని కానీ కాదని కానీ చెప్పకుండా ఈరోజు వేకోజోన 4 గంటలకే పెద్ద ఎత్తున నగరంలో ఉన్న సీఐలు అందరూ కూడా పెద్ద ఎత్తున నా ఇంటి వద్దకు చేరుకుని మాగుంటలేవుడు ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో ఆ మాగుంటలేవుడి దగ్గర కూడా చుట్టుపక్కల కూడా పోలీస్ జీపులు పెట్టి గృహ నిర్బంధం చేసినటువంటి పరిస్థితి. ఏమిటని సీఐని అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితి. ఇంటి వద్దకి నన్ను కలిసేదానికి నేతలు కార్యకర్తలు వస్తుంటే వారిని కూడా భయభ్రాంతులకు గురి చేసే పద్ధతి. నేను అందుకే చాలా స్పష్టంగా పోలీసు అధికారులు చెప్పడం జరిగింది. మీరు ఉన్నతాధికారులకు చెప్పండి, నేను జలదీక్ష చేసి తీరాల్సిందే. నా జలదీక్ష ఒక్కడినే చేస్తా, నాతో 2వ వ్యక్తి కూడా రాడు. 2వ వ్యక్తి వచ్చినా నేనే బాధ్యత తీసుకుంటా. నా జలదీక్ష నేను ఒక్కడినే చేస్తా, అది కూడా ట్రాఫిక్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా రోడ్డుకో పక్క కలుజు వద్ద కూర్చుంటా. నేను ఒక్కడినే రోడ్డుకో పక్క కలుజు వద్ద కూర్చుంటే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేస్తే
మీకు వచ్చే నష్టం ఏమిటి? కానీ దానికి పోలీసులు అంగీకరించిన పరిస్థితి లేదు. అందుకే స్పష్టమైనటువంటి ప్రకటన ఇస్తూ ఉన్నా, ఇక్కడి నుంచి ఇది నా ఇల్లు, ఇక్కడి నుంచి నేను కదిలే ప్రశ్నే లేదు, పోలీసులు అడ్డుకున్నంతసేపు కదిలే ప్రశ్నే లేదు. పోలీసులు కానీ అంగీకరిస్తే ఒక్కడనే వెళ్ళి జయదీక్ష చేస్తా, అలా కానప్పుడు ఎన్ని రోజులైనా ఇంటి ముందే ఇలాగే కూర్చుంటా, ఇక్కడే దీక్ష చేస్తా. పోలీసులు ఎన్ని రోజులు ఇంటి వద్ద ఉంటారో ఉండనివ్వండి, ఆ తర్వాత నేరుగా జలదీక్ష గడికి వెళ్ళి ఆ యొక్క కలుజు వద్ద జలదీక్ష నేను ఇచ్చేస్తా. 100 అయినా 106 అయినా ఖచ్చితంగా ప్రజల పక్షాన ఇది గాంధీగిరి నిరసన, జలదీక్ష తజ్యం. ఎక్కడైతే పోలీసులు ఎన్ని రోజులు ఉంటారో ఉండండి, ఎన్ని రోజులు ఉంటారో ఉండండి, మీరు వెళ్ళిన వెంటనే మీరు అనుమతిస్తారా? ఒక్కడనే వెళతా. మీరు అనుమతిస్తే నాతో ఉన్న వాళ్ళంతా ఇక్కడ ఆగిపోతారు, నేను తప్ప ఎవరో కూడా జలదీక్షకు రారు. నేను ఒక్కడనే చెప్పిన మాట ప్రకారం 8 గంటలకు జలదీక్ష చేస్తా. అలా వద్దు అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వమే స్పందించి ఆ పొట్టేపాళెం కలుజు మీద బిడ్జి, ములుగుడి కలుజు మీద బిడ్జి, పొట్టేపాళెం తాడిపత్రి రోడ్డు జీవోని వెంటనే జారీ చేసినట్లయితే ఆ జీవో కూడా ఒట్టుట్టి జీవో కాకుండా, బారాషాయి దర్గాకి ఇచ్చినటువంటి జీవో కాకుండా, ఆర్థిక శాఖ అనుమతితో కూడిన జీవోని విడుదల చేయాలని చెప్పని, అప్పటిదాకా పోరాటం తప్పదని చెప్పని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా. పోలీసుల నిర్ణయాన్ని బట్టి నా నిర్ణయం ఉంటుంది.